గత నెల అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దీంతో దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరైనటువంటి పరిస్థితి గమనించవచ్చు. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి దాదాపు చాలామంది రామ భక్తులు ప్రత్యేక ట్రైన్లో అయోధ్య వెళ్ళారు. అయితే అయోధ్య వెళ్ళిన తర్వాత మహిళల మెడ నుంచి బంగారు ఆభరణాలు దొంగిలించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి రామజన్మభూమి థానా ఎదుట కరీంనగర్కు చెందినటువంటి కార్పొరేటర్ జితేందర్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మాకు న్యాయం కావాలి, మా బంగారాన్ని మాకు ఇప్పియండి అని చెప్పి డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటికే ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. తమ బంగారు నగలు కోల్పోవడం పట్ల ఒకవైపు ఇష్టమైన దైవాన్ని దర్శించుకున్నటువంటి తృప్తి లేదు, తమ నగలను తమకు ఇప్పించండి అని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడైతే స్థానికుల్లో విషాదాన్ని నింపింది. వారంతా కూడా ఒకటే కోరుతున్నారు, దొంగలు అధికంగా ఉన్నారు అయోధ్యలో, అందరినీ ఎవరిని వదలకుండా దాదాపు 1200 గ్రాముల బంగారం కోల్పోయామని చెప్పేసి తమది బంగారు గొలుసులు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నారు. అయోధ్యలో నిన్న చోరీ జరిగింది, 1200 గ్రాములు గోల్డ్ చోరీ జరిగినది. దాని విషయంగా నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చినాక ఎంపీ సంజన్న గారు దాని మీద ప్రత్యేక దృష్టి సాధించి అక్కడి నుంచి ఇక్కడ సీఎం ఆఫీస్కి, యోగి గారి ఆఫీస్కి ఫోన్ చేసి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మేరకు మేము ఇవాళ అధికారులు కూడా దాన్ని స్పందిస్తూ మేము ఇవాళ స్టేషన్ ముందు రామ జన్మభూమి తాన్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నా వేయడం జరిగింది. చేసినప్పుడు వారు చెప్పడం జరిగింది, మీ ఎంపీ బండి సంజయ్ గారు ఖచ్చితంగా కాల్ చేస్తున్నారు, సీఎం ఆఫీస్ నుంచి కూడా మాకు ప్రెషర్ ఉంది, ఖచ్చితంగా దొంగలను పట్టుకుంటాము, ఆ గోల్డ్ ఏదైతే ఉన్నదో కూడా రికవరీ చేసి మీ అందరికి అందజేస్తామని చెప్పి కూడా భరోసా చేయడం జరిగింది. మాకు పూర్తిగా యోగి గారి ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. అలాగే సంజన గారు ప్రత్యేక దృష్టి సాధించి దీని మీద దర్యాప్తు ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలుపు. యోగి గారి గవర్నమెంట్ మీద భరోసాతో ఖచ్చితంగా గోల్డ్ దొరుకుతుంది అని చెప్పి కూడా మేము మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.